మీరు ఒట్లని నమ్ముతారా? చాలాసార్లు ఫుడ్ ఆబ్వియస్లీ ఇట్స్ ఎ జోక్ అండ్ ఇప్పుడు ఒట్టు అనేది అంటే యువర్ దట్ ఇస్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ యాక్చువల్లీ. ఒట్టు అంటే ఏంటి? ఇస్ ఎ ఫిగర్ ఆఫ్ స్పీచ్ అంటే ఒట్టు అదే ఒట్టు ఒట్టు అదే అదే తగిన నాకు ఎంత ఇష్టం వాళ్ళ మీద వేస్తున్నా అంటే అన్నప్పుడు మీరు ఒక మీరు చెప్పిన దానికి ఒక స్ట్రెంగ్త్ ఇవ్వడానికి ఇట్స్ ఎ ఫిగర్ ఆఫ్ స్పీచ్ అది. దట్ డజంట్ మీన్ ఎనీథింగ్. అంతేగాని ఇప్పుడు దేవుడి మీద ఒట్టేసి ఎంతోమంది అబద్ధాలు చెప్తారు. ఎందుకు? డిఫరెంట్గా దేవుడు ఏం చేయడని తెలుసు వాళ్ళకి. అది 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 నమ్మకం ఉంది. దేవుడి మీద నమ్మకం ఉన్నా లేకపోయినా ఒట్టేసినంత మాత్రాన దేవుడు ఏమైనా చేస్తాడని ఎవడు నమ్మడు. ఇప్పుడు చాలామంది దూతలు భగవత్ స్వరూపులు నీళ్ళ మీద నడిచారు ఇలాంటివన్నీ చెప్తుంటాం. అలాగే మనకి సభలు జరుగుతుంటాయి. ఈ సభలు జరిగినప్పుడు వచ్చి మొత్తం అంతా పూనకం లాగా కిందకి తీసేసి మొత్తం దెయ్యం 5 నిమిషాల్లో కాళ్ళు లేని వాళ్ళు లేచి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అది ఆప్షన్ బి మూఢనమ్మకమా? అదే నా పాయింట్. ఇప్పుడు నేను చూడలేదు కాబట్టి ఐ డోంట్ వాంట్ బిలీవ్. అదే అదే ఇందాక చెప్పాను. అన్లెస్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్. ఇప్పుడు నా ఇప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా ఫాదర్ పోయినప్పుడు నేను ఒక 3-4 మంత్స్ తర్వాత నేను ఫ్లైట్లో వస్తా ఉంటే బాంబే నుంచి చెన్నై వెళ్తున్నాను. నాకు ఫ్లైట్లో ఈ శ్యామక్ దావర్ కొరియోగ్రాఫర్ కనిపించాడు. నాకు ఎక్కువ పరిచయం కూడా లేదు తనది. ఒకసారి అంతా వచ్చి ఇంటూ కలిసి అన్నమాట. సరే నేను వెళ్ళి పక్కన కూర్చున్నా. హాయ్ హాయ్ శ్యామక్ అని అడిగి కొంచెంసేపు మాట్లాడి నేను ఐల్ సీట్లో ఉన్నాడు, విండో సీట్లో ఉన్నాడు. ఇలా పక్కకు చూసి మీ ఫాదర్ పోయారా అన్నాడు. అంటే అవుట్ ఆఫ్ ది బ్లూ, అసలు ఆ కాంటెస్ట్లో మాట్లాడలేదు. అంటే అవును అన్న, ఇక్కడ ఉన్నారు అన్నాడు. యా అంటే నేను వీడు అని ఇలా చూస్తున్నాడు నా పక్కకి. ఈ సేస్ ఈజ్ కన్సర్న్ అబౌట్ యు అని ఏదో అంటే తను ఏదో మాట్లాడుతున్నట్టు ఇలా వింటున్నాడు నాకు చెప్తున్నాడు. అవును నేనమ్మ వీడికేనా వాడికి ఇలాంటివి ఉన్న ఉంటాయని నేను శ్యామకి ఇలాంటి నేను నమ్మనా. మళ్ళీ ఇలా చూసి మీ ఫాదర్ కూడా నమ్మేవారు కాదంట కదా, నా ఆయన కూడా నాస్తికుడు అంట కదా, కానీ నిజమని నాకు నీకు చెప్పమంటున్నారు అన్నాడు. మళ్ళీ అది యాక్చువల్ ట్రూ. అది ఏది మా ఫాదర్ నాస్తికుడు కరెక్టే, మీ ఫాదర్ పోయిన మాట కరెక్టే. నాకు ఒక భయం, ఒక ఫ్రస్ట్రేషన్, ఒక యాంగరు, ఒక హెల్ప్లెస్నెస్, రకరకాల ఎమోషన్స్ కలిసిపోయి అక్కడి నుంచి లీజ్ వెళ్ళిపోయినాను. లీజ్ వెళ్ళిపోయి నా సీట్లో కూర్చున్నా. ఎవరా నేను ఆలోచిస్తాం మొదలు ఏం ఆలోచిస్తున్నా, అసలు వీడికి మా ఫాదర్ గురించి ఎలా తెలుసు? అది అప్పుడు ఒక నేను కొంచెం ఫేమస్ పర్సన్, వీడు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ వాడు కాబట్టి వీడు ఎక్కడన్నా ఇను ఉంటాడా అందుకని ఇలా అంటున్నాడా అనేది ఒక పాయింట్. దో ఇట్స్ నాట్ ప్రాబ్లం, రైట్? రెండోది ఏంటి, మా ఫాదర్ ఉన్నారు లేరు నాస్తికుడు కాదు, 50-50% ఛాన్స్. అది 50-50% ఛాన్స్ ఎవడైనా రైట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అన్న దాంతో నేను ఫైనల్గా ఈ రెండు నమ్మా. ఈడేదో ఛాన్స్ తీసుకున్నాడు లేకపోతే ఎవడో ఏడికి చెప్పాడు అది అని నేను సెటిల్ అయిపోయాడు. ఎందుకంటే నాకు కన్వీనియంట్ అది. కానీ ఒకవేళ వాడు నాకు మా ఫాదర్కి మాత్రమే తెలిసిన ఒకటి రెండు విషయాలు అప్పుడు చెప్పాడు అనుకోండి, నేను నెక్స్ట్ తిరుపతి కదా, నేను తిరుపతి బండి అప్పుడేంటి. కానీ అక్కడ కూడా నాకు ఒక అడ్వాంటేజ్ ఏమి వచ్చింది, ఇందాక నేను నా కజిన్ కొడుకు గురించి చెప్పినట్టు ఆ ఫ్లైట్ దిగిన తర్వాత ఏదో ఫ్లైట్లో నిద్రపోతా కాలుగా ఉంటుంది అంట. ఎందుకంటే నేను నమ్మటానికి నేను ఏదో ఒక రీజన్ పట్టుకుంటాను. అప్పుడప్పుడు జరిగితే కంటిన్యూస్గా జరిగినప్పుడు ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. మీరు ఎందుకు అడగలేదు ఇంకా ఇది నాకు మా నాన్నకి తెలిసిన విషయాలు చెప్పని? అంటే ఆ క్యూరియాసిటీ ఆ టైంలో ఐ వాజ్ సో వెరీ డిస్టర్బ్డ్ యాక్చువల్లీ. అప్పుడేంటి, మీ నమ్మకం అనేది ఎప్పుడు గోడ మీద ఉంది. అవును, ఎక్కడి నుంచి పుష్ వస్తుందో తెలీదు. ఇది కొంచెం స్ట్రాంగ్ వచ్చిందంటే అటు పడతారు, అటు కొంచెం స్ట్రాంగ్ వచ్చిందంటే ఇటు పడతారు. కాబట్టి పడకూడదని మీరు నేను రైలింగ్ పట్టుకుని నేను ఫైట్ చేస్తున్నా. ఇది ఉన్నప్పుడు అంటే నా కన్వీనియంట్ కానీ బిలీఫ్ ఉన్నప్పుడు నా ఇష్టం వచ్చిన లాజిక్ ఈ టైపు చూస్తా, లేకపోతే ఈ టైపు చూస్తా. మన క్లాసిఫికేషన్లో మీరు చెప్పిన క్లాసిఫికేషన్లో ఇది నమ్మకం కాదు, మూఢనమ్మకం కాదు, సూపర్ న్యాచురల్. అవునా? సూపర్ న్యాచురల్, సూపర్ న్యాచురల్ ఇస్ నథింగ్ బట్ వాట్ న్యాచురల్లీ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్. ఇదంతే కదా. యా అదే సేమ్. యా బికాస్ మూఢనమ్మకం అయితే సపోజ్ హీ సెడ్ దట్ మీరు ఫలానా కోయంబత్తూర్కి వెళ్ళి అక్కడ ఏదో కొండ ఉంది, ఆ కొండ చుట్టూ 36 ప్రదక్షిణాలు 36 మైళ్ళు నడవాలి అని మీరు చేస్తుంటే మూఢనమ్మకం అయ్యేది.
అప్పటి నుంచి మీరు కోయంబత్తూరు తిరుపతి అది మూఢనమ్మకం కదా. సో ఇప్పుడు ఏంటంటే అదే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఊరికనే అంటానికి మీకేమి పోదు, నమ్మినంత మాత్రాన మీకేం నష్టం రాదు, ఎవరికి నష్టం రాదు అనుకున్నప్పుడు ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. కరెక్ట్. నమ్మినప్పుడు మీకు కానీ వేరే వాళ్ళు కానీ విపరీతమైన నష్టం వచ్చినప్పుడు దట్ కమ్స్ వెరీ క్లోజ్ టు ద సో కాల్ డెఫినేషన్ ఆఫ్ మూఢనమ్మకం. ఇంకోటి ఏంటి, ఇంకోటి ఇప్పుడు మీరు పోయిన తర్వాత మీ కాన్షియస్నెస్ ఉంటుందా లేదా అని తెలియదు. కరెక్ట్. ఇవి అందుకని నేనేమన్నాను ఇప్పుడు 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 ఫర్ ఎగ్జాంపుల్ సంబడి లైక్ ఇప్పుడు జయసుధ గారు ఉన్నారు, అప్పుడు క్రిస్టియానిటీ, షీఈస్ ఇన్ టు క్రిస్టియానిటీ. మోహన్ బాబు గారు యేసు బాబు యేసు యేసు గారు సారీ షిర్ది సాయిబాబా లేకపోతే బాలాజీ అని ఒక మోహన్ బాబు పడుతున్నారు అన్న. సరే మీరు కంటకు ఒకసారి బాబా శిష్యులు అంటారు ఇది అంటారు అది అంటారు, మీరు పోయి పైకి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటే అల్లా ఉంటే మీ పరిస్థితి ఏంటన్న, ఏం క్లోజప్ ఉండదు, అప్పుడు వచ్చి మీకు క్లోజప్ చేస్తానని చెప్పాను. ఎందుకంటే తెలీదు, ఎవరికి కూడా మనందరం మనం ప్రాక్టీస్ చేస్తున్నాం, హిందూయిజం క్రిస్టియానిటీ ఇది అది ఇది బుద్ధిజం అన్నీ చేసాం, లంబాడి వాళ్ళకి ఎవరి దేవుడు నాకు తెలీదు, వీళ్ళందరూ ఎవరి దేవుడు నాని చేస్తున్నప్పుడు వీళ్ళందరికీ సంబంధించిన స్వర్గాలు ఉంటాయా ఒకటే ఉంటుందా అక్కడ తెలియదు, అది తెలియదు, అది తెలియదు కదా. ఎవరు ఎవరి బిలీఫ్ వాళ్ళది, ఎవరు నమ్మకం, మనం అందరం ఇంద్రుడు గింద్రుడు ఉంటారని మనం అనుకుంటున్నాం, వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, ఇంకోళ్ళు ఎవరు ఏదో అనుకుంటున్నారు, జన్నత్తని వాళ్ళు అనుకుంటున్నారు, పైకి వెళ్ళిన వాడికి మళ్ళీ కిందకి రారు మనకి చెప్పడం, ఏ అక్కడ ఒకటి ఒకటే ఉంది చూసుకోండి అని వాళ్ళు చెప్పడానికి ఎవడు రాడు మళ్ళీ వెనక్కి లేదు. సో బేసిక్గా అది పాయింట్. అందుకని నేనేంటి, నేను అందరితో బాగుంటా, అందరితో, ఎందుకంటే ఎవరు ఉంటారో తెలియదు కాబట్టి అన్ని పార్టీల్లోనే ఒక చిన్న ఒక చెయ్యి వేసి కృష్ణుడికి రా గోపాలుడికి. నేను ఒకవేళ నేను పోయే ముందు నాకు 5 మినిట్స్ ముందు తెలిస్తే నేను అందరి దేవుని పూజ చేస్తాను, అందరి దేవుని పూజిస్తాను, పూజిస్తాను, ఎందుకంటే ఎవరు ఉంటారో తెలియదు కాబట్టి. చేసి రిజర్వ్ చేసుకుంటారు పైన సీట్ ఒకవేళ, ఎందుకంటే అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు ఇన్ని ఇన్ని సంవత్సరాలు నేను బతుకున్నంత కాలం దేవుణ్ణి నమ్మకుండా నేను పైకి వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామి అడగ డ్యాంగ్ అని అప్పుడు నా మూమి గారి పరిస్థితి కదా నాది కూడా మళ్ళీ వెనక్కి పరిగెత్తి మళ్ళీ ఇంకొకసారి లైఫ్ బతకడానికి ఛాన్స్ ఇవ్వండి, నన్ను తిరుపతిలో పుట్టించిందని కోరుకోవాలి. అప్పుడు ప్రహ్లాదుడి గురించి నమ్మకం ఏంటి, మీ మీ ఒపీనియన్ ఏమిటి? ప్రహ్లాదుడు బేసిక్లీ ఐ థింక్ ఈజ్ ద వర్స్ట్ వర్స్ట్ సన్ ఎవర్ బోర్న్ ఇన్ హిస్టరీ, ఎందుకంటే ఫాదర్ డ్రాయిన్ చేశాడు. ఫాదర్ పుట్టించి పెంచి అన్ని చేస్తే ఈయన ఎగస్ పార్టీకి వెళ్ళి ఓటేస్తే ఇంకేంటి పాయింట్? ప్రహ్లాదుడు స్వరూపుడు, ఇప్పుడు నేను మీరు ఫాదర్ సన్ గురించి అడిగారు చెప్పాను, ఫాదర్ సన్ మీరు తీసేస్తే ఈజ్ వన్ మోర్ భక్తుడు, ఏంటి పెద్ద విషయం దాంట్లో, అంతే, ఎన్నో లక్షల భక్తుల్లో ఒకడు, తండ్రికి ద్రోహం చేసిన భక్తుడు అదొకటే నా కేటగిరీ ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు కానీ ప్రహ్లాదుడికి జరిగిన సంఘటనలు నమ్ముతారా, చదివి చదివారా, ఇప్పుడు ఏమైనా సినిమా చూసారా? నాట్ నాట్ రియల్. ఏనుగుతో తొక్కిచ్చారు అది తెలుసు, నిప్పులో పడేశారు, అన్ని ఏం చేసినా కూడా ఏం అవ్వలేదు, విష్ణుమూర్తి కరెక్ట్గా టైం. ఇవన్నీ కూడా ఇవన్నీ మేము సినిమాలు తీసినప్పుడు కమర్షియల్స్ చేస్తాం కదా, దైవభక్తి పెంచడానికి చేసిన కమర్షియల్స్ ఇవన్నీ ప్రమోస్. అంతేగాని అంత అంతకంటే ఏం లేదంట, ఏముంటుంది అంతకన్నా. అందుకని చెప్తున్నా ఇన్ని కథలు చెప్పారు కాబట్టి హిందూయిజం బిలీఫ్లో డిగ్రీ ఇంత ఇంటెన్సిటీ తగ్గడానికి ఇది కారణం. ఇలాంటి వింత వింత కథలు ఉట్టి మన రిలీజన్లో ఉంటాయి. అది ఫోకస్ ఆఫ్ ఆస్పెక్ట్, ఎందుకు మీరు ఒక శక్తిని పూజించాలి అనే దాని ఫోకస్ పక్కన పడేసి ఈ పెట్ట కథల్లో ఉంటాం మనం ఎంతసేపు. అది అంటే ద లార్జ్నెస్ మొత్తం అంతా కూడా, లార్జ్నెస్ స్మాల్ చేసి మనం హ్యూమనైజ్ చేస్తున్నాం దాన్ని. అప్పుడేంటి వినాయకుడు, ఇప్పుడేంటి ఇప్పుడు ఎవరు ఎవరు దూరంగా ఎంత తొందరగా ప్రపంచం చుట్టూ వస్తారు అంటే వినాయకుడేమో మదర్ చుట్టూ పరిగెట్టి అంతకన్నా మానిపులేషన్ ఉంటుంది ఎప్పుడైనా అది అది. ఇప్పుడు ఆబ్వియస్లీ తను పట్టేసి ఉండడు కాబట్టి తను పరిగెత్తలేడు. సో ప్రహ్లాదుడు పర్ఫెక్ట్గా ఉంటే నిజంగా పరిగెట్టి వస్తే మానిపులేషన్ తోటి అది అంతకన్నా మీరు వ్యత్యాసం ఎలా ఉంటుంది మదర్కి, మదర్కి అంతకన్నా వ్యత్యాసం ఎలా చూపెడతాను చెప్పండి. ఇద్దరు ఇద్దరు పిల్లలే కదా, మరి ప్రహ్లాదుడు ఎందుకు వినాయకుడు అంత ఫేమస్ దేవుడు ఆవిడ అది.
సో కాబట్టి ఆ కథలు వింటే మీకు ఎలా అనిపిస్తుంది? అనిపిస్తుంది కాదు, ఐ ఫీల్ అలాంటి కథలు వందలు వేలు చేసేసి దే డిఫ్యూజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ది రిలీజన్ ఆఫ్ ద గాడ్ అండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద వెరీ ఐడియా ఆఫ్ రిలీజన్ అండ్ వీ హ్యావ్ యట్ అనదర్ హైయెస్ట్ ఫిలాసఫీ హిందూజం గురించి మాట్లాడతారు కాబట్టి నేనే దేవుణ్ణి. ఓకే, సీ నేనే దేవుణ్ణి ఆల్మోస్ట్ ఈస్టర్న్ కానీ గ్రీక్ టైంలో కానీ ఈవెన్ చైనీస్ ఫిలాసఫీలో మోర్ ఆర్ లెస్ సిమిలర్ థింగ్ అంటే దట్ ఈస్ ఎ వెరీ ఆబ్వియస్ థింగ్ టు రీచ్ సైజ్ ఆఫ్ ది యూనివర్స్ హౌ స్మాల్ యు ఆర్ అని చెప్పేది ఎనీ సొసైటీలో ఎనీ కైండ్ ఆఫ్ సివిలైజేషన్లో ఫండమెంటల్గా వచ్చింది ఎప్పుడైనా సరే.